కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దేవగుడి భూపేష్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే రక్తదానం చేయడం కోసం చాలామంది టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రక్తదానం మహాదానమని, ఆపద సమయంలో చాలా ఉపయోగపడుతుందని పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిబిరాల భూపేష్ రెడ్డి, కడప జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ లింగారెడ్డి, జంబాపురం రమణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి రక్తదాన దాతకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రక్తదాన మహాదానం, ఆపద సమయంలో ఇది ఉపయోగపడుతుంది. రక్తదానం వల్ల చాలా మంది జీవితాలు నిలబడతాయని, ఆపద సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ని వద్దని పురస్కరించుకొని మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది జయప్రదం చేయాలని జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటాను. జై తెలుగు, జై చంద్రబాబు.